నమస్కారం. జేఎంజే న్యూస్ కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కనుల విందుగా సాగిన శ్రీ ప్రసన్న చెన్నకేశ స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. కనుమ పండుగను పురస్కరించుకొని వైభవంగా ఒంగోలు నగరంలో పారువేట. మాజీ సైనిక సంక్షేమానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని వెల్లడించారు జేసీ కృష్ణవేణి. ఒంగోలు నగరంలో ఘనంగా ఆర్మీ దినోత్సవం. డైలివర్ కలెక్టర్ కార్యక్రమంలో ప్రజలు ప్రస్తావించిన సమస్యలు, వారి ఫిర్యాదులను ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కలెక్టర్లోని ఆయన ఛాంబర్ నుంచి నిర్వహించారు. జాయింట్ కలెక్టర్లు టిఎస్ చేతన్, కేఎస్ విశ్వనాథన్, డిఆర్ఓపి శ్రీనివాసులు ఇతర అధికారులతో కలిసి డైలివర్ కలెక్టర్ చేపట్టారు. మీకు ఎంఆర్ తహసీల్దార్ గారు ఏమన్నారండి? తహసీల్దార్ దగ్గర మీరు ఎంఆర్ కలిశారు కదా? మీ కాగితాలన్నీ చూడాలండి, ఎందుకంటే ఎంఆర్ఓ కోర్టులు ఉన్నట్టు డిస్ప్యూట్ ఉన్నట్టు చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఆడియో ఒంగోలు ఆడియో గారికి చెప్తాను. ఆయన మాట్లాడి మీకు ఇంకొకసారి సమాధానం చెప్తారు. ఎట్లా ఏంటి పరిష్కారం అవుతుంది చెప్తారు ఆడియో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు పేరు చెప్పండి, ఫోన్ నంబర్ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. 9413-9413-7095. ఎక్కడి నుంచి అండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను సార్ లింగారెడ్డి కాలనీ సార్, 46వ రెవెన్యూ డివిజన్ సార్, ఎస్కవాయిల్ గ్రామ పంచాయతీ బ్యామెంట్ సార్. ఇప్పుడు మేము ఇక్కడ ఫ్లాట్స్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం సార్. అయితే మాకు ఈస్ట్ టు వెస్ట్ మెయిన్ డ్రైన్ ఉంది సార్. మేము వెస్ట్ వాసిన వెస్ట్ ప్లేస్ లో హౌసెస్ కొట్టున్నాం సార్, 8 ఇల్లు సార్. మొత్తం 288 అడుగులు డ్రైన్ వేస్తే మెయిన్ కెనాల్కి కనెక్ట్ అవుతుంది సార్. అంటే న్యూలీ డెవలప్మెంట్ కాదు సార్ ఇవన్నీ. ఓకే, ఈ కార్పొరేషన్ లో మరి ఏంటండి? ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉందండి. ఇది మా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సార్, 46వ రెవెన్యూ డివిజన్ సార్. 46. నేను కమిషనర్ గారికి తెలియజేస్తానండి, వాళ్ళు ఫండ్ పొజిషన్ బట్టి ఎట్లా శాంక్షన్ ఇస్తారు మేము చేయమని చెప్తాను. సెకండ్ వన్ సార్, ఇక్కడ పందుల పేద ఉంది సార్, ఇది కొంచెం సరే ఇది కూడా మేము చెప్తానండి మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేస్తాను. కొండచేడు బస్టాండ్, రాజపానగల్ రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవస్థాన కమిటీ సంవత్సర క్యాలెండర్ను వైసీపీ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి ఆవిష్కరించారు. ముందుగా కమిటీ సభ్యులు బాలినేని ప్రణీత్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. బాలినేని ప్రణీత్ రెడ్డి లక్ష్మీ గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు స్వామివారి శేషవస్త్రం అందజేశారు. అనంతరం దేవస్థాన కమిటీ సభ్యులు వైసీపీ నాయకుల సమక్షంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి అభినందనలు తెలియజేశారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి పండుగను ప్రజలందరూ ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కనుమ పండుగను పురస్కరించుకుని ఒంగోలు పట్టణంలో జరిగిన పారువేట కార్యక్రమం వైభవంగా జరిగింది. నగరంలో వివిధ ఆలయాల నుంచి ఉత్సవమూర్తులు నగర పురవీధుల ద్వారా ప్రవేశించి గద్దలగుంటలో జరుగుతున్న పారువేట ప్రాంతానికి చేరుకున్నారు. పారువేట కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పారువేటను వీక్షించేందుకు తరలివచ్చిన ప్రజలందరూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
ఒంగోలు నగరంలో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం వినుల విందుగా సాగింది. నగరంలోని గాంధీ పార్క్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పపై శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామివారి ఆశీనులు అయ్యి పుష్కరిణిలో విహరిస్తూ భక్తజనులకు దర్శనమిచ్చారు. స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని భక్తులు కనులారా వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందారు. స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు విశేషంగా తరలివచ్చిన భక్తులకు ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథం, ఈవో వేమూరి గోపి, సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, పుచ్చకాయల గోవర్ధన్తో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గాంధీ పార్క్ లో జరిగిన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చెన్నకేశవ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గాయని గాయకులు ఆలపించిన సినీ భక్తి గీతాలు అలరించాయి. కనుమ పండుగను పురస్కరించుకొని గోదాశ్రీ రంగనాథ్ స్వామివార్ల తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో కన్నుల పండుగగా నిర్వహించారు. సంతపేట షిర్డీ సాయిబాబా మందిర ప్రాంగణంలోని స్వామివారి పుష్కరిణిలో గోదాశ్రీ రంగనాథుల తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం స్వామివారు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అలహరి చంచలరావు, ఆలయ అర్చకులు, తిరుప్పావై ప్రవచనాలు గావించిన భక్తులు పాల్గొన్నారు. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద
ఏ బాబు ఎనకరమ్మ తిరుమలలో ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి వెళ్లే పేదలకు ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్తున్న పేదల కోసం ఒంగోలులోని పిఎస్ఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఉచిత భోజన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల అభివృద్ధి సంక్షేమం కోసం సీఎం జగన్ ఎన్నో నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారని చెప్పారు. సీఎం ఆదేశాలతో ఎస్సీ ఎస్టీ మత్స్యకార వర్గాలకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారి కోసం 20 ప్రత్యేక బస్సులను కూడా టీటీడీ సమకూర్చిందని అన్నారు. సమరసత్తా సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ జిల్లా కోఆర్డినేటర్ గోపాలరావు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు జిల్లాల నుంచి దళితులు తిరుమలకు పోయేదానికి జిల్లాల నుంచి బస్సులు వేసుకొని బస్సు పోయేదారిలో ప్రతిరోజు కూడా ఇక్కడ 6 రోజుల పాటు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళన్నిటికీ సదుపాయాలతోటి టీడీడీకి మన తిరుమలకు తీసుకోవటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో చేయటం జరుగుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి మమ్మల్ని అందరూ చెప్పడం జరిగింది. మళ్ళీ దళితులందరూ కూడా మరి ప్రతిరోజు 1000 మంది మనం భోజనాలు ఏర్పాటు చేసి మళ్ళీ తిరుమలకు పంపించడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాం. మాజీ సైనికుల సంక్షేమానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని జేసీ కృష్ణవేణి పేర్కొన్నారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో ఆర్మీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. సరిహద్దులో ఎండ, వర్షం, చలి లాంటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా సైనికులు దేశానికి రక్షణగా ఉండడం వల్లే మనం సురక్షితంగా ఉన్నామని చెప్పారు. భారత సైనిక వ్యవస్థకు ప్రతి ఒక్కరూ సంఘీభావంగా ఉండాలన్నారు. మరో అతిథి పిఎస్ రెడ్డి మాట్లాడుతూ యువకులు సైన్యంలో చేరి దేశ రక్షణకు పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎం రజనీకుమారి, మాజీ సైనికులు లింగా జగన్ రెడ్డి, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నెప్పలి నాగేశ్వరరావు మాట్లాడారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ముందుగా విజయస్తూపం వద్ద మాజీ సైనికులు పుష్పాంజలి ఘటించారు. మాజీ సైనికులు జిల్లా అధ్యక్షుడు చుండూరి శ్రీరామమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాసం వెంకటరెడ్డి, బ్రహ్మయ్య, తాళ్ళూరి వెంకటేశ్వర్లు, క్యాంటీన్ మేనేజర్ గుమ్మడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ యాక్టివిటీస్ దేంట్లో కూడా ఎప్పుడు పార్టిసిపేట్ చేసే అవకాశం కలగలేదు ఎప్పుడు కూడాను. ఈ రోజు కోసం మా నాన్నగారు బ్రతికున్నట్లయితే ఒక 10 రోజుల ముందు నుండే అందరికీ ఫోన్లు చేస్తూ, ఒక 2 రోజుల ముందు డ్రెస్ రెడీ చేసుకొని, షూస్ రెడీ చేసుకొని, ఉదయాన్నే 6 గంటలకు ఇంట్లో లేచేప్పటికి ఇంట్లో ఉండేవారు కాదు. అట్లాంటి వ్యక్తిని మిస్ అవుతున్నందుకు చాలా బాధపడుతున్నాం. కానీ ఇక్కడ ఆయనకి ఉన్నటువంటి ఒక అభిమానాన్ని చూసిన తర్వాత చాలా గర్విస్తూ ఉన్నాము. ప్రత్యేకించి మనం ఆర్మీ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకి 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఆ రోజు నుండి మనం మన ఆర్మీ పాలనలో మనం లేము. రాబర్ట్ రాయ్, ఫ్రాన్సిస్ రాబర్ట్ రాయ్ అనే అయినటువంటి ఆర్మీ చీఫ్ ఆధ్వర్యంలో మన సైన్యం నడిచేది. అటువంటిది మన స్వతంత్రంగా మన భారతీయులే జనరల్ కరియప్ప గారు మరి 1949 ఆగస్టు 15న ఇవాళ జనవరి 15వ తారీఖున ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ఆ రోజు నుండి మన స్వతంత్రంగా మన ఆర్మీని నడిపించుకున్నాం. ఆర్మీ చీఫ్ జనరల్ కరియప్ప గారు తన ఛార్జ్ తీసుకున్న రోజుని మనం ఆర్మీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మన ఆర్మీలో ఎయిర్ ఫోర్స్, నేవల్ అండ్ ఆర్మీ మొత్తం అందరూ కలిపితే మనం ఆర్మీ అనుకుంటున్నాము. మన ఆర్మీ దశ దిశల మరి 4 వైపులా వారిని మన జేసీ గారు మరియు అందరు పెద్దలు సత్కరిస్తున్నారు. కమ్మపాలెం అప్పాయికుంట నందు గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి సన్నిధి నందు శ్రీ సీతారామ స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దనరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య, డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ భైరపనేని తిరుపతిరావు, పాతూరి పుల్లయ్య చౌదరి, భైరపనేని సన్ని, నగర పార్టీ అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కామెపల్లి శ్రీనివాసరావు, పార్లమెంట్ అధికార ప్రతినిధి బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారాలు. ఈరోజు అప్పాయిగుంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు తెప్పోత్సవం పండగ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు అందరు కూడా భక్తులు ఎంతోమంది కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఏదైనా కూడా కొత్త సంవత్సరం రావటం అదేవిధంగా మళ్ళీ సంక్రాంతి పండగ ఇవన్నీ కూడా వరుసగా రావటం జరుగుతూ ఉంది. రెండు సంవత్సరాలు మనం చాలా ఇబ్బందులు పడ్డాం ఈ కోవిడ్ వల్ల, ఈ పరిస్థితుల వల్ల చాలా అన్ని కుటుంబాల్లో కూడా వ్యాపారాలు సరిగ్గా లేక ఎవరో ఒకరు కుటుంబంలో కోడిపోవటం ఇవన్నీ కూడా చాలా చూసాం. ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని భగవంతుని పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా ప్రార్థిస్తూ ఉన్నా. మన ఒంగోలులో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళ చేసే కార్యక్రమాల్లో ముందుకెళ్ళాలి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి మన సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాం. లోని శివారు కాలనీలైన కేశవరాజుకుంట నందు సుమారు 100 కుటుంబాలకు గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ అధ్యక్షులు కొడవటిగంటి సామ్రాట్ పర్యవేక్షణలో బియ్యం ప్యాకెట్స్, చీరలు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హన్నా ఉమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ కమల్ సామ్రాట్, యువరాజ్ రెస్టారెంట్ ఎండి హోలీ ప్రిన్స్, ఎఫ్ఐసి ఫెలోషిప్, ఒంగోలు యూత్ లీడర్ హోలీ బ్లెస్సింగ్ తదితరులు పాల్గొన్నారు. This rice, rice bags here, and blankets to these people because they're very poor. They can't afford to buy anything here, so we love to give them. We want to show the love of Jesus Christ. This is a very remote area; they can't go for work even. So we are offering them the blankets and saris and rice also. So this is the pandemic season; Corona is there, so no one goes for work. So we are the church and family. We want to show how Jesus loved us. So we want to show the same love to these people. And you can see how old these are. Okay? I love these people. Thank you for your work. Namo, Sanipati Divichandi, Pekala Divichandi. Idhanu meeku chesa sahayam batti vandanalu prabhuva. Ee chittanu batti nayana varam varam kuda bidulu meeku sahayam pannatluga. Ee kruba chupinchu mana korutunnam. Tirumati vallandaru kuda divinchandi. Yesu Kristu nundu bhakti kaligi prabhuva. Viswasamtho nayana rakshanalo bidulu kuda daichu mana korutunnam. కొండేపు నియోజకవర్గ వాసేపల్లిపాడులో జనసేన నాయకులు రమేష్ చెంచయ్య, కిరణ్ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో జరిపిన ముగ్గుల పోటీలు, ఆటల పోటీలను పరిశీలించి విజేతలకు బహుమతులు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ఒంగోలు జనసేన కార్పొరేటర్ మలగ రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు మేడ రమేష్, కళ్యాణ్ ముత్యాల, రాయిని రమేష్, రాష్ట్ర కార్యక్రమాల కార్యనిర్వహణ కార్యదర్శి బత్తుల రామకృష్ణ, జనసేన నాయకులు పిల్లి రాజేష్, మర్రిపూడి మండల అధ్యక్షులు మారిశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం
ప్రైజ్ మనీ వచ్చేసి మనకి 2500 పంపించాల్సిందిగా షేక్ రియాజ్ అని ఈ వినాయకుడు అరుపులతో చంపేసేటట్టుకున్నాడు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు అంబేద్కర్ ఆడిటోరియం స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్లు మేయర్ గంగాడ సుజాత తెలపడం పట్ల దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు నీలం నాగేంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలు సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ ఆడిటోరియం స్థలం ప్రైవేటు పరం తీర్మానం గురించి మంత్రి బాలినేనికి తెలియదని, దళితుల ఆందోళన గురించి తెలుసుకున్న మంత్రి బాలినేని అంబేద్కర్ ఆడిటోరియం స్థలం ప్రైవేటు పరం చేసే తీర్మానాన్ని రద్దు చేయాలని ఆదేశించారని, తీర్మానం రద్దుకు చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ గంగాడ సుజాత వెల్లడించినట్లు తెలిపారు. తదుపరి కౌన్సిల్ సమావేశంలో అంబేద్కర్ ఆడిటోరియం స్థలంపై చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చినందుకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, మేయర్ గంగాడ సుజాతకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో అంబేద్కర్ యూత్ సొసైటీ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, దళిత నాయకులు బంటుమల్లి రాజు, కంకణాల యేసు, మల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య, కుల వివక్ష పోరాట సమితి జిల్లా కార్యదర్శి రఘురాం, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు నాగరాజు, నత్తల యానాది, కంకణాల చెంచయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. ఒంగోలు మున్సిపాలిటీ కార్పొరేషన్లో అంబేద్కర్ ఆడిటోరియం స్థలాన్ని పిపిపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద వేరే ప్రైవేట్ వ్యక్తులకి దారాతత్వం చేస్తానికి తీర్మానం చేస్తున్నారని తెలిసి నేను ఆ రోజు రాత్రి మేయర్ ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత గారికి ఫోన్ చేయడం జరిగింది. ఈ విధంగా 5 ప్రతిపాదనలు రావడం జరిగింది అని చెప్పి మేయర్ గారు చెప్పడం జరిగింది. సరే మేయర్ గారిని అంటే ఆల్రెడీ వాళ్ళందరి అందరికీ తెలుసు, తెలిసే ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఈ అంబేద్కర్ ఆడిటోరియం స్థలాన్ని, అదేవిధంగా బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఉర్దూ స్కూల్ని, ఒంగోలులో 1వ 2వ ఉండే ఉర్దూ స్కూల్లు, దాన్ని ఆ డెసే స్కూల్ అంటాం మేము, దాన్ని కూడా ప్రైవేటు పీపీ పద్ధతిలో పెట్టారు. కాబట్టి మిగతా మా నీలం పని ఎదురున్న పాత మార్కెట్టు తోపులో పడి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని అధిక బస్ స్టాండ్ ఫైర్ ఆఫీస్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా 5 మొత్తం ప్రతిపాదనలు పెట్టారు. ఈ ప్రతిపాదనల మీద మేము నిరసన వ్యక్తం చేసాం మున్సిపాలిటీ ప్రతిపాదకంగా. మొన్న నిన్న మున్సిపాలిటీ కార్పొరేషన్ దగ్గర కూడా నిరసన తెలియజేశాం. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ వెంటనే శంకుస్థాపన చేయాలి, ఈ తీర్మానాన్ని రద్దు చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేసాం. వాళ్ళు మేము ఉద్దేశపూర్వకంగా జరపలేదు, అది ఖాళీగా ఉన్న స్థలాలని ఐడెంటిఫికేషన్ చేసి నోటిఫికేషన్ చేసామని చెప్పి ఈరోజు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలుద్దాం అనుకున్నాం. కానీ వారింట్లో కరోనా వచ్చిందనే ఒక దీంతో ఆయన ప్రోగ్రాం రద్దు చేసుకొని విజయవాడ హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు అనుకోకుండా ఒక ఫ్లెక్సీ సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత గారిని ఈ విషయం మీద నాతో సహా మన రఘురాము, నాగరాజు, అందరూ అన్ని సంఘాలు అందరూ కూడా ఒంగోలు ప్రజలు అడగడం జరిగింది. దాని మీద మేము ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ ఆడిటోరియాన్ని పెట్టడం లేదు, మాకు ఐడియా లేదు అది, అంటే ఒక మున్సిపాల్ స్థలం ఖాళీగా ఉందనే ఉద్దేశంతోనే పెట్టాము. దాని వివరాలు, దాని చరిత్ర, ఆడిటోరియం చరిత్ర మాకు తెలియదు కాబట్టి ఈ విధంగా మేము చేసామని చెప్పి మేయర్ గారు ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఏదైనా ప్రభుత్వం మారినప్పుడు కొత్తగా ఏమైనా అభివృద్ధి చేయాలి, కానీ వీళ్ళకున్న ఆస్తులను, వాళ్ళ అభిమానాన్ను, లేకపోతే అంబేద్కర్ ఆడిటోరియం లాంటి దాన్ని కూడా వాటిని ఒక ఆస్తిని ఒక ఒక మెమోరియల్ అనమాట, స్మారక కార్యక్రమం, స్మారక ఆస్తి అది. దాన్ని కొల్లగొట్టడం అనేది ఓటింగ్ మీద తప్పనిసరిగా ప్రభావం చేసింది. కాబట్టి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెంటనే స్పందించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు, ఆడిటోరియం నిర్మాణాన్ని పీపీపీ పద్ధతిలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయమని చెప్పినందుకు ఆయన మేము అభినందన తెలియజేస్తున్నాం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కనుల విందుగా సాగిన శ్రీ ప్రసన్న చెన్నకేశ స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం, అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు.
కనుమ పండుగను పురస్కరించుకొని వైభవంగా ఒంగోలు నగరంలో పారువేట. మాజీ సైనిక సంక్షేమానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని వెల్లడించారు జేసీ కృష్ణవేణి. ఒంగోలు నగరంలో ఘనంగా ఆర్మీ దినోత్సవం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జయం జే న్యూస్.